నైపుణ్యతతో కూడిన విద్య ద్వారానే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయని, యువతకు ఉపాధి అవకాశాలు త్వరితగతిన లభిస్తాయని రాజ్యసభ సభ్యుడు కేంద్ర మాజీ మంత్రి సురేష్ ప్రభు పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచించాలని, ప్రస్తుత సమాజ అవసరాలకు తగిన విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచించారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా ఎప్పటికీ పాత పద్ధతులనే అనుసరిస్తున్నామని, దీనివల్ల ప్రగతి కుంటుపడుతుందని తెలిపారు. వ్యవసాయ రంగంలో హరిత విప్లవం తర్వాత చెప్పుకోదగ్గ శుభపరిణామాలు ఏమీ చోటు చేసుకోలేదని, మనమందరం సాంప్రదాయ పద్ధతుల్లోనే ఆలోచిస్తున్నామనడానికి ఇదొక ఉదాహరణ అని పేర్కొన్నారు. నేటి తరం యువత భిన్నంగా ఆలోచించాలని, ఉత్తమ ఫలితాలు అందుకోవాలని సూచించారు. 70 లక్షల రూపాయలు తన ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి కేటాయించిన ఆయన స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల పరిధిలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం 20 లక్షల రూపాయలతో జిల్లాకు కేటాయించిన ప్రత్యేక అంబులెన్స్ ను జెండా ఊపి ప్రారంభించారు. సర్వోపచార పూజాన్ సమర్పయామి. కేంద్రం నుంచి ఏ నిధులున్నాయో ఆ నిధులన్నీ కూడా మన రాష్ట్రానికి సంబంధించిన నిధులు కేటాయిస్తూ మన రాష్ట్రం డెవలప్మెంట్లో భాగస్వామైనందుకు కూడా ఆయన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ, ఈరోజు మీకు సంబంధించిన ఏదైతే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన 70 లక్షల రూపాయలతో ఒక బిల్డింగ్ కట్టించుకునే కార్యక్రమం, మీ అందరికీ తెలుసు పాలిటెక్నికల్ డిప్లొమా చేసిన వాళ్ళకి, ఇంజనీరింగ్ కన్నా పాలిటెక్నికల్ డిప్లొమా చేసి రిలీజ్ అయిన వాళ్ళకి మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. So before that happens, we have to train people with positive ideas, with skills, which can actually transform the society eventually. So I think that is what I am sure you will do. And I am very happy that at least some part of that whole process that should happen, I have been a small part of that. Secondly, on ambulances. In fact, we realized first time, not just in India but all over the world, that public health is very important. Definitely do.